Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మొన్న విజయవాడ నేడు కోనసీమ జగన్కు నిఘా తలనొప్పి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వాల తరహాలోనే ఆచితూచి ఇంటెలిజెన్స్ అధికారులను నియమిస్తోంది. ఒకప్పుడు తాము కోరుకున్న స్టీఫెన్ రవీంద్రను తెలంగాణ నుంచి రప్పించడంలో విఫలమైన పిఎస్ఆర్ ఆంజనేయులు వంటి విధేయుడైన అధికారిని నియమించి మరీ ఇంటెలిజెన్స్కు జవజీవాలు నింపాలని ప్రయత్నిస్తోంది. అయితే తాజాగా కోనసీమ గతంలో చలో విజయవాడ వంటి ఘటనలు నిఘా వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిఘా వైఫల్యాలు వెంటాడుతున్నాయి. అధికారులు మారుతున్నా, సిబ్బందికి బదిలీలు అవుతున్నా నిఘా వైఫల్యాలు మాత్రం ఆగడం లేదు. గతంలో స్థానిక ఎన్నికల సమయంలో నిఘా వైఫల్యాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రభుత్వం ఆ తర్వాత ఉద్యోగుల చలో విజయవాడ సమయంలో మరో భారీ వైఫల్యం ఎదుర్కోక తప్పలేదు. ఆ తర్వాత తాజాగా కోనసీమ హింసను గుర్తించడంలోనూ నిఘా పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులు పీఆర్సీ కోసం ఉద్యమిస్తున్న సమయంలో చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం దీనిని లైట్ తీసుకుంది. ఎక్కడికక్కడ అరెస్టులు చేసి వారిని కట్టడి చేయొచ్చని భావించింది. నిఘా సమాచారంతో ఉద్యోగుల్ని విజయవాడ రాకుండా అడ్డుకోవచ్చని అనుకుంది. కానీ ఇవేవీ పనిచేయలేదు. ఉద్యోగులు పెద్ద ఎత్తున విజయవాడకు వచ్చి బీఆర్టీఎస్ రోడ్డును నింపేశారు. ఉద్యోగుల ఆందోళనతో ఉలిక్కిపడ్డ ప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యలకు దిగింది. అప్పట్లో ఈ నిఘా వైఫల్యాన్ని జగన్ కూడా సీరియస్గానే పరిగణించారు. అప్పటి డీజీపీ సవాంగ్ ఉద్వాసనకు కూడా ఇదే ప్రధాన కారణమన్న ప్రచారం కూడా జరిగింది. గతంలో విజయవాడలో భారీగా ఉద్యోగులు అనూహ్యంగా తరలివస్తే ఇప్పుడు కోనసీమలో యువత అదే స్థాయిలో పోలీసులకు షాక్ ఇచ్చింది. కేవలం 400 మంది పోలీసుల్ని అమలాపురంలో బందోబస్తుగా పెడితే దాదాపు 5,000 మంది తరలివచ్చి పోలీసుల్ని చెల్లాచెదురు చేశారు. ఎస్పీ స్థాయిలో అధికారులపై దాడులు చేశారు. ఏకంగా మంత్రి నివాసాన్ని తగులబెట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యే నివాసం దగ్ధమవుతూ ఉంటే పోలీసులు చివరి నిమిషంలో రంగంలోకి దిగి వారి కుటుంబాన్ని రక్షించారు. దీంతో నిఘా వైఫల్యం మరోసారి స్పష్టంగా కనిపించింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇలాగే నిఘా వైఫల్యాలు వెంటాడాయి. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ మరోసారి గెలుస్తుందని చంద్రబాబుకి ఇచ్చిన సమాచారం చరిత్రలో అతిపెద్ద వైఫల్యంగా నిలిచిపోయింది. అయితే ఏబీ వంటి వారిని నమ్ముకుని రాజకీయం చేసిన చంద్రబాబు చరిత్రలోనే అతి తక్కువ సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు నిఘా వైఫల్యాలతో సతమతమవుతున్న జగన్ కూడా వాటిని సరిదిద్దుకోలేకపోతే మాత్రం వచ్చే ఎన్నికలలో భారీ నష్టం తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మరి వీటిని ఎప్పటికైనా జగన్ సీరియస్గా తీసుకుంటారా లేదా అన్నది చూడాలి.